హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి యూ హాయ్ ఫ్రెండ్స్ రెండో భాగం మాధవదాస్ గారు అన్నపానీయాలు తీసుకోక విరామం లేకుండా రాత్రింబగళ్ళు నడిచి రెండు రోజుల తర్వాత ఒక ఊరి పొలిమేరలో ఈటలసాని గూడారాలు చూసి అక్కడకు చేరారు అక్కడ చెట్టు కింద కూర్చున్నారు ఇలా రెండు రోజులు కూర్చున్న తరువాత ఈటెలసాని మాధవదాసును గమనించి అతన్ని పిలిచి ఇలా అంది బాబూ మీదే గ్రామం ఈ అరణ్య మార్గంలో ఏం చేస్తున్నావు అని అడిగింది అందుకు మాధవదాస్ అమ్మా నేను ఒక అనాథను నా గురువు పరమపదించారు చేసేది లేక గ్రామ గ్రామాలు తిరుగుతున్నాను అన్నారు ఈటెలసాని అలాగైతే నీవు మా గాడిదలను కాచుచూ మాతో పాటు తింటూ మాతో పాటు గ్రామాలు తిరగవచ్చు కదా అంది అందుకు మాధవదాస్ అమ్మా నేను వండినది స్వీకరించలేను నేను స్వయంగా వండుకుని నా గురువుకు నివేదన అర్పించి తినాలనే నియమం ఉంది కనుక అలా సంభావన ఇప్పిస్తే మీ దగ్గరే వండగలను అన్నారు అందుకు ఈటెలసాని సరే అంది ఆ రోజు నుంచి మాధవదాస్ గాడిదలను కాచుచూ శ్రీహరిని ఆ తిరుమంత్రం దొరికే మార్గం చెప్పమని ప్రార్థిస్తూ ఉన్నాడు ఒకరోజు అలా గాడిదలను తోలుకుని మునిపల్లె అనే ఊరు దగ్గరకు వెళ్ళాడు మాధవదాస్ అక్కడ కొందరు మూర్ఖులు మాధవదాసును పిలిచి నీ పేరేమి నీ దేవూరు కులగోత్రాలు చెప్పు అన్నారు అందుకు మాధవదాస్ అయ్యలారా నేను హరిదాసును నా పేరు మాధవ్ దాస్ అని చెప్పారు వారు నీ కులగోత్రాలు లేవా అని ఎగతాళి చేసి కులం లేని వాడిని శిక్షించాలి అన్నారు అందుకు మాధవదాస్ అయ్యలారా మీ కులం ఏది అని అడిగారు దానికి వారు మా కులం గురించి అడిగే స్థాయానిది అని పట్టరాని కోపంతో మాధవదాస్ గారిని చెట్టుకు గట్టేశారు మాధవదాస్ వారితో ఇలా అన్నారు ధనధాన్యములు భార్యాబిడ్డలు కులగోత్రాలు ఇవన్నీ గొప్ప గొప్పనుకుంటున్నారు ఇతరులను ఎగతాళి చేస్తే భగవంతుడు సహించడు పెద్దలను నిందించిన వారు పరుల ధనం కోసం ఆశించిన వారు ఈర్ష అసూయలతో భగవంతునికి దూరం అవుతారు ప్రతినిత్యం భగవంతుణ్ణి స్మరించండి మీకు మేలు జరుగుతుంది అన్నారు అంతలో ఆ మూర్ఖులకు కంటిచూపు పోయింది వారు ఆయన మహనీయులని గుర్తించి మాధవదాసు గారి కట్లు విప్పి పాదాక్రాంతులై క్షమాపణ కోరారు వెంటనే వారికి చూపు వచ్చింది వారు పరుగున వారి ఇళ్ళకి చేరారు మాధవ్దాస్ గారు గాడిదలను మధ్యాహ్నం సమయంలో ఒక మైదానంలో నిలిపి వంట చేయుటకు సిద్ధం చేయసాగారు ఈటలసాని వంట సామాగ్రి ఇచ్చింది కానీ వంట చేయుటకు పాత్ర ఇవ్వలేదు ఇది గమనించిన మాధవదాస్ గారు తన ప్రాప్తం అలాగే ఉందనుకుని బియ్యాన్ని ఒక ఆకులో పోసి కడిగి మళ్ళీ ఆ ఆకులోనే బియ్యం నీరు పోసి ఆ ఆకును రాళ్లతో ఏర్పరిచిన పొయ్యి మీద ఉంచారు చుట్టూ మూడు కర్రలు భూమిలో నాటి తన ఉత్తరీయాన్ని ఆ కర్రల సహాయంతో పొయ్య చుట్టూ కట్టారు పొయ్యిలో పుల్లలు పేర్చి మంట వేసి అన్నాన్ని ఉడికించారు ఉప్పు మిరపకాయలు చింతపండు నూరి పచ్చడి చేశారు అన్నాన్ని పచ్చడిని తన గురువుగారికి అర్పించి తర్వాత భుజించారు ఆకులో బియ్యం నీరు పోసి పొయ్యి మీద పెడితే ఆకు తగలబడిపోయి బియ్యం నీళ్లు పొయ్యిలో పడిపోతాయి కానీ అలా జరక్క బియ్యం ఊడికి అన్నంగా ఎలా మారింది అని కూడా మాధవదాస్ గారు ఆలోచించట్లేదు మాధవదాస్ గారు తన శక్తిని గుర్తించక గురువు గురుకటాక్షం అనుకుని వదిలేశారు ఇలా మాధవదాస్ గారు గాడిదలను కాస్తూ ఈటలసాని బృందంతో ఊరూరూ తిరుగుతున్నారు ధర్మరాజు గారు ఇంద్రప్రస్థాపురంలో యాగం చేస్తున్నారని తెలిసి ఈటెలసాని బృందం అక్కడకు చేరి అన్నసంతర్పణ సత్రంలో కడుపు నిండా ఎన్నో రుచికరమైన వంటకాలు భుజించి వచ్చారు మాధవదాస్ గారు మధ్యాహ్నం రెండు గంటలకు ఈటెలసాని దగ్గరికి వెళ్ళి బియ్యం అడిగారు అందుకు ఈటెలసాని ఓ దాసుడా ఈ గ్రామంలో ధర్మరాజు గారు రాజసూయ యాగం చేస్తున్నారు నీ వచ్చటికి పోయి భుజించిరా అని చెప్పారు మాధోదాస్ గారు నేను ఇతరులు వండిన ఆహారం స్వీకరించను కదా అనుకుని సంభావన ఇవ్వమని అడుగుదాం అనుకుని బయలుదేరారు దారిలో మాధోదాస్ ఇలా అనుకోసాగాడు అయ్యో బుద్ధి భూమిని ఏల్దామనుకుంటే తలరాత గాడిదలను కాయమందట అలా ఉంది నా పరిస్థితి అనుకుంటూ అన్న సంతర్పణ జరిగే ప్రదేశానికి చేరారు అచట ఉన్న ద్వారపాలకులతో ఇలా అన్నారు అయ్యలారా నేను ఆకలి వల్ల చాలా అలసిపోయాను నేనొక హరిదాసును అన్నార్దై వచ్చి ద్వారాల దగ్గర ఉన్నానని దయచేసి దాతలకు తెలపండి అని వివరించారు ద్వారపాలకులు ఈ విషయం అంతఃపురంలోని విదురుడికి చెప్పారు విదురుడు వెంటనే మాధవదాస్ గారి దగ్గరికి వచ్చి అయ్యా మీ ఊరేది ఈ దేశానికి ఎందుకు వచ్చారు మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు కారణమేంటి అని అడిగారు అందుకు మాధవదాస్ గారు తన నియమం గురించి చెప్పి నాకు మీరు సంభావనిప్పిస్తే నేను వంట వండుకుని నా గురువుకి నివేదించి తింటాను అన్నారు విదు వెంటనే సంభావన తెప్పించి మాధవదాస్ గారికి పించి పంపారు మాధవదాస్ ఈటెలసాని గుడిసెల వెనక చెట్టు కింద శుభ్రపరిచి వెనుకటి విధానంలోనే ఒక ఆకులో అన్నం ఉడికించి ఇంకొక ఆకులో కూరగాయలతో పులుసు చేసుకుని గురువుగారికి నివేదించి దైవానికి కృతజ్ఞత చెప్పుకుని మొదటి ముద్ద నోట్లో పెట్టెను ఇంద్రప్రస్థానంలో ధర్మరాజు రాజసూయ యాగం చోట లక్ష నాలికలేని గంటలు వేలాడదీశెను గంటకు మధ్యలో మోగడానికి ఉండేదాన్ని నాలుక అంటారు నాలికలేని గంట మోగించిన ఎటువంటి శబ్దమూ చెయ్యవు యాగం చేయు రోజు నుంచి లక్ష మంది బ్రాహ్మణులు భోజనం చేసినప్పుడు ఒక నాలికలేని గంట మోగేది కాని మాధవదాసుగారు నోట్లో పెట్టిన వెంటనే భూమి ఆకాశం దద్దరిల్లేదట్లు లక్ష గంటలు మారుమోగసాగాయి వెంటనే ధర్మరాజు చేసి భీమార్జున నకుల సహదేవులు భీష్మ ద్రోణ అశ్వత్థామ అందర్నీ ఉద్దేశించి ఆశ్చర్యముతో ఓ మహానుభావులారా గంటల శబ్దం విన్నారుగా నేటి కాలమున ఏ మహానుభావుడు వలనో నా యాగం సిద్ధించెను అయినా ఇది భోజన సమయం కాదు మరి ఎవరైనా మహానుభావుడు వచ్చి సంభావన తీసుకున్నారా అని అడిగారు అందుకు విదురుడు లేచి సంతోషంగా జరిగింది చెప్పారు అప్పుడు ధర్మరాజు భటులను పిలిచి అన్ని దిక్కులకు వెళ్ళి వెతకండి నేను హరిదాసన్ అనే వారిని వెతికి వారు ఏమి చేస్తున్నారో నాకు వచ్చి చెప్పండి అని ఆజ్ఞాపించారు ఇలా వెతుకుతూ భటులు ఈటెలసాని గూడారాల వద్దకు వచ్చి వాటి వెనక కట్టుకొని ఏదో చేస్తున్న మాధవదాసు గారిని చూశారు అక్కడున్న ఆడవారితో మీ ఊరేది ఆ తెర వెనకున్న అతను ఏమి చేస్తున్నాడు అని అడిగారు అందుకు వారు మేము ఈటెలసాని సేవకులం మేం ఊరూరూ తిరుగుతూ నృత్యాలు చేస్తూ ఉంటాం ఆ వెనక ఉన్నది మా గాడిదెలని మేపే దాసుడు అతను సంభావన తెచ్చుకుని తన గురువుకు నివేదించి తెర వెనక కూర్చుని తింటున్నాడు అతని ఎప్పుడూ శ్రీహరికీర్తనలో మునిగి ఉంటాడు మాతో కలవడు అని చెప్పారు తర్వాత భటులు మాధవదాస్ గారి దగ్గరికి వెళ్ళి అతను భోజనం చేస్తూ ఉండటం చూసి పరుగున పోయి ధర్మరాజుతో స్వామీ ఆ మహానుభావుడు ఒక ముద్ద తిన్నప్పుడల్లా మన గంటలు దద్దరిల్లి మోగుతున్నాయి అని చెప్పారు వెంటనే ధర్మరాజు బంగారు పల్లకీలో ఆ మహానుభావుణ్ణి ఇక్కడకు తీసుకురండి అని చెప్పారు వెంటనే నకల సహదేవులు విదరుడు మొదలగు వారందరూ బంగారు పల్లకీని తోరణాలతో ముత్యాల హారాలతో వివిధ రకములైన పూలతో అలంకరించి తీసుకుని వెళ్ళి మాధవదాస్ గారి ముందుంచారు ఎవరో వివాహం చేసుకుని వెళ్తూ అక్కడ ఆగారనుకుని మాధవదాస్ గారు తన పని తాను చేసుకుంటున్నారు నకుల సహదేవుడు విదురుడు మాధవదాస్ గారి పాదాలకు నమస్కరించారు అందుకు మాధవదాస్ గారు అయ్యలారా మీరు రాజవంశీకుల్లా ఉన్నారు నేను నీచుణ్ణను దుర్మార్గుణ్ను గాడిదలు కాసుకునే అల్పుణ్ణు దేవుడికి మొక్కినట్టు నాకు మొక్కడం తగునా ఎవరో అనుకుని పొరపాటును నాకు నమస్కరించినట్టున్నారు నన్ను క్షమించండి అన్నారు అందుకు విదురుడు ఓ మహానుభావ గారైన ధర్మరాజు గారు మిమ్మల్ని సేవించాలని ఈ బంగార పల్లకీని పంపించారు ఈ పల్లకీలో కూర్చోబెట్టి మిమ్మల్ని తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు కనుక మీరు మాపై దయదర్చి రాజభవనంకు రావాల్సిందిగా మేము వినయంతో ప్రార్థిస్తున్నాము అన్నారు నేను పాపిని మూర్ఖుణ్ణు నాకు ఈ రాజలాంఛనాలు ఏంటి నేను తెలిసి ఏ అపరాధమూ చేయలేదు మీరిచ్చిన వాటితోనే వంట చేసుకుని నా గురువుగారికి నివేదించి ఇప్పుడు తిన్నాను దయచేసి నన్ను వదిలేయండి అని ప్రాధేయపడసాగాడు